బ్రో అవతార్ 2 మూవీ అయితే సీరియస్లీ చెప్తాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంటే స్పెక్టాక్యులర్ విజువల్స్ విజువల్లీ స్పెక్టాక్యులర్ మూవీ అన్నమాట అంటే అవతార్ 1 నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీ కూడా చాలా బాగా నచ్చింది అన్నమాట సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీన్స్ ఉంటుంది బ్రో అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఉంటుంది అన్నమాట అండర్ వాటర్ సీన్స్ ఉంటుంది ఎస్పెషల్ ఇంటర్వెల్ ముందు స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఆ సీన్స్ అయితే హై లెవెల్ అన్నమాట అండర్ వాటర్లో అనిమల్స్ వచ్చే సీన్స్ కానీ అంటే అది నేను కరెక్ట్గా నేను ఎగ్జిబిట్ చేయలేను కానీ మీరు థియేటర్లో చూసేటప్పుడు మీకు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అండ్ అంటే ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్లుంటుంది అన్నమాట మనకు వచ్చేసి ఒక సర్రియల్ వరల్డ్లో ఉన్నట్లుంటుంది మనకు మూవీ చూసేటప్పుడు అంతా సెకండ్ అంటే బాగాలేదు అనే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది బ్రో కానీ ఏంటంటే మనకు ఎంతసేపు అండర్ వాటర్ సీన్స్ హై లెవెల్ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ విజువల్స్ మాత్రమే కాదనమాట వాటికి డ్రామా కూడా కనెక్ట్ చేస్తేనే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు బాహుబలి తీసుకున్నా కేజీఎఫ్ తీసుకున్నా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే పాన్ ఇండియా వైడ్లో హిట్ అయింది అంటే ఎంతసేపు మంచి సీన్స్ కాదనమాట స్పెక్టాక్యులర్ విజువల్స్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ ఒక డ్రామా ఉంది కాబట్టి అంత పెద్ద హిట్ అయింది సో ఆ డ్రామాని జేమ్స్ కామెరాన్ అయితే ఈ మూవీలో కూడా కన్వే చేస్తున్నాడు సో అదే బ్రో అంటే ఇప్పుడు నాకు 1 నేను కూడా చూసి చాలా రోజులు అయింది అనమాట నాకు 1 బాగా నచ్చింది 2 కూడా బాగా నచ్చింది అనమాట ఏమాత్రం తక్కువ కాదు అలానే అవతార్ 1 కంటే అవతార్ 2 బెటర్ అని నేను చెప్పడం లేదు అంతే లైక్ 19-20 ఫరక్ అంటారు కదా 19-20 డిఫరెన్స్ అంతే రెండు ఈక్వల్గా ఉంటుంది అంతే బట్ అంటే అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ అయితే కొంచెం ఉంటుంది కానీ బట్ యాక్చువల్లీ ఓవరాల్గా కొన్ని సీన్స్ ఉంటుంది అనమాట మనకు సూపర్ అదే మూవీకి హైలైట్ అది అండర్ వాటర్ సీక్వెన్సెస్ హైలైట్ అంటే మనం అవతార్ 1లో మనం ఫారెస్ట్ సీక్వెన్సెస్ చూస్తాం మనం ఫారెస్ట్ సీన్స్ చూస్తాం కానీ సో ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే అండర్ వాటర్ సీక్వెన్సెస్ అనమాట అది చాలా బాగుంది సినిమాటోగ్రఫీ చాలా బాగుంది మనకు వచ్చేసి ఆ బీజిఎం కూడా బాగుంది అనమాట నెక్స్ట్ సీన్కి ఎలివేట్ చేస్తూ ఉంటుంది బీజిఎం క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీను యాక్షన్ సీను చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ నేను స్పాయిలర్ నేను ఇవ్వదలుచుకోవడం లేదు సో మొత్తం బాగానే ఉంటుంది అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది అది కూడా దాన్ని నెక్స్ట్ వచ్చే సీన్స్తో కవర్ అయితే చేసేస్తుంది ఇప్పుడు మూవీలో పార్ట్ 3 ఈ మూవీలో హింట్ అంటే ఆ విలన్ ద్వారా ఒక చిన్న హింట్ అయితే ఉంది బట్ యాక్చువల్లీ పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 కూడా మనకు అనౌన్స్ చేసేస్తున్నారు కదా ఫైర్ అని సో ఎర్త్ అని దాని తర్వాత మళ్ళీ నో డెత్ అని అనౌన్స్ చేసేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే లేదు సూపర్ హిట్ సో చాలా మంచి మూవీ అక్కడక్కడ ఇప్పుడు మూవీలో ఏ మూవీ ఎత్తుకున్నా మనకు ల్యాగ్ ఉంటుంది బ్రో స్లో పేస్ నరేషన్ ఉంటుంది అనమాట కానీ అది ఎమోషన్ బాగుందా డ్రామా బాగుందా ఓవరాల్గా అన్ని కవర్ చేస్తుందా లేదా అది మెయిన్ కాబట్టి సో మూవీ బాగుంది 3D చూస్తే కొంచెం బెటర్ సో 2D కూడా చూడొచ్చు అనమాట 3D అంటే ఆ 3D సీజీ ఎఫెక్ట్స్ కూడా బాగుంది కాబట్టి 3D చూడటమే బెటర్ అని నేను చెప్తాను నేను రేటింగ్ ఇవ్వలేను బట్ చాలా బాగుంది మంచి మూవీ అనమాట వర్త్ అనమాట మనం అమౌంట్ పెట్టిన దానికి డైలాగ్స్ అవసరం